వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను సోమగోపాల్ ఇవాళ నా గెస్టు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లారాజురెడ్డి సార్ రాజశిరెడ్డి గారు ప్రచారం దాదాపు చివరి దాకా వచ్చింది ఎలా ఉంది జనం నుంచి రెస్పాన్స్ చాలా మంచిగా ఉన్నది నేను ప్రచారంలో మొదలుపెట్టినప్పుడు కొన్ని అనుమానాలు ఉండే కొన్ని ఇబ్బందులు ఉండే ఉద్యోగస్తులందరూ మా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి కొద్దిగా నన్ను అందరిని అడిగారు ఉపాధ్యాయులు మా ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారు ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైతే అని అడిగారు మా పీఆర్సీ మాకు ఏంటని కూడా అడిగాను ఇవాళ అవన్నీ కూడా కొద్దిమంది కోపంగా కూడా ఉండే కొంతమంది అల్కబోని ఉండే అవన్నీ కూడా ఇవాళ మొత్తం కూడా సెట్ అయిపోయినాయి అల్కబోని ఉద్యోగస్తులందరూ బ్యాక్ వచ్చేసారు అలక తీర్చను పిఆర్సీ కేవలం ప్రకటన చేశారు వాళ్ళకి అమలు చేయలేదు అమలు చేయకుండానే నమ్ముతున్నారా ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంబం నడిచారు ఆ తర్వాత బెస్ట్ ఫిట్మెంట్ నలభై మూడు శాతం తీసుకున్న వాళ్ళు ఆ తర్వాత తెలంగాణ ఇంక్రిమెంట్ తీసుకున్న వాళ్ళు తెలంగాణ బాగోగుల్లో తెలంగాణ బాగులో వాళ్ళ యొక్క హస్తం ఉన్నది కాబట్టి ఇలా కేసీఆర్కు ఇవాళ తెలంగాణ ఉద్యోగులకు ఉన్న సంబంధం పేగు సంబంధం పేగు బంధం అంటాం అంటే మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ మీద ఉద్యోగులు కానీ అలాగే నిరుద్యోగులు కానీ కొంత అసంతృప్తిగా ఉన్నారు అంటే వాళ్ళు ఊహించినంత గవర్నమెంట్ చేయట్లేదని వాస్తవమే గవర్నమెంట్ యొక్క ప్రియారిటీసు ఇవాళ అనార్థులైన నలభై మూడు లక్షల మంది పింఛన్దారుల కోసం ఉన్నాయి అరవై లక్షల కుటుంబాలు అరవై ఐదు శాతం జీవిస్తున్న రైతుల మీద రైతు వ్యవసాయ సంబంధమైన రైతు కూలీల మీద ఉన్నది కాబట్టి కొద్దిగా వీళ్లకు లేట్ అయింది వాస్తవం ఆ లేట్ అవడంలో కరోనా రావడం తద్వారా ఇలా ఆర్థికంగా చాలా లోపలికి పోవడం సో దీనివల్ల మనకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి తప్ప నిజంగా ఉద్యోగస్తులను కానీ ఉపాధ్యాయులను కానీ ఏదో న్యాయం అన్యాయం చేయాలని చెప్పి కానీ ఎప్పుడు కూడా భావించలే విధిగా హక్కుగా వాళ్ళకి రావాలి బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాలి అంతే తప్ప వాళ్ళకు వాళ్ళకు వచ్చేది లేం మనం ఇవ్వాల్సింది కూడా లేం కొద్దిగా లేట్ అయింది ఆ లేట్ అయిన దాని ప్రకారం వాళ్ళందరూ కూడా కొద్దిగా కోపం తెచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా సెట్ అయిపోయింది ఇప్పుడేమి ఇబ్బందులు లేవు అంటే పిఆర్సీ రిపోర్టు బయటకు వచ్చింది ఆ పర్సంటేజీ మాకు అంగీకారం కాదన్నది ఎంప్లాయీస్ చెప్తున్నారు పిఆర్సి అది ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది కమిటీలు ఇస్తాయి పొలిటికల్ డెసిషన్ ఎప్పుడు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అది ముఖ్యమంత్రి గారు ఆ నాయకులు చర్చించి తీసుకుంటారనే నాకు నమ్మకం ఉంది దాంతోపాటు కొద్దిగా ప్యాకేజ్ కూడా ఇస్తా కదా సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మెన్షన్ చేసి కాబట్టి అది ఇది ఫిట్మెంట్ ప్లస్ ఏజ్ ఏజ్మెంపు రెండు జరిగితే అప్పుడు వాళ్ళు తృప్తి చెందురు మీరు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీ మీపై ఆటోమేటిక్గా కొంత వ్యతిరేకత ఉంటుంది అది మీకు ఇబ్బంది కాదా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా రాజకీయాలు ఎన్నికలు అయినప్పుడు అన్ని పనులు మనం చేయలేం అనేక ఆశలు ఆకాంక్షలు ఉంటాయి మన ధోరణి ఎట్లా ఉంది వైఖరి ఎట్లా ఉన్నది ఎట్లా అటెండ్ అయినది అని చూడాలి ఒక పని కోసం నా దగ్గరికి వస్తే నేను నేను చేస్తా ప్రయత్నం చేస్తా కాలేదు అతను కోపం ఎంచుకున్నాను అనుకో నేనేం చేయలేను లేదు ఇతను ప్రయత్నం చేసిండు ఇది ఈ నేచర్ ఇట్లా ఉంది ఆ రూల్ అట్లా ఉన్నది ఈ అధికారి ఇట్లా ఉన్నాడు కాబట్టి ఇది అయ్యే పని కాకపోయిందని చెప్పేసి బాధపడితే బాధి ఆ విధంగా కూడా అయ్యో సార్ నాకు చేసిండే అని చెప్పేసే సింపతి కూడా ఉంటుంది కొద్దిమంది నాకు కాలేదని చెప్పేసి బాధ కూడా ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొంతమందితో వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కానీ నాకు తెలిసినంతవరకు నా దగ్గరికి వ్యక్తిగతంగా కానీ లేక సంఘ సమస్య కానీ యూనియన్ సమస్య కానీ సామాజిక సమస్య తీసుకొని వస్తే వందకు వందసారి నేను దాని ప్రయత్నం చేసిన అధికారుల దగ్గర తీసుకుపోయినా మంత్రుల దగ్గర తీసుకుపోయినా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినా ఒకసారి ఫుల్ వచ్చింది ఒకసారి పాక్షికంగా వచ్చింది ఒకసారి రాలేదు నా ప్రయత్న లోపం లేదు సఫలమైందా విఫలమైందా అనేది ఆ నేచర్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆరు సంవత్సరాల కాలంలో నా దగ్గరికి రోజు రెండు వందలు మూడు వందల మంది వస్తారు రకరకాల సమస్యలతోనే అన్ని సంఘాల వాళ్ళు వస్తారు చిన్న సంఘం నుంచి వెళ్ళి ఆశా వర్కర్లు అంగన్వాడీల దగ్గర నుంచి కలెక్టర్ల సంఘం దాకా వస్తుంది డిప్యూటీ కలెక్టర్ సంఘం ఎవరిది వచ్చినా వాటి అన్నిటి కూడా రిప్రజెంట్ చేసిన భవిష్యత్తులో కూడా చేస్తాను మీరు మూడు పెద్ద జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వాళ్ళకు అందుబాటులో లేరు అన్నది మీపై ఒక విమర్శ ఉంది నేనే కాదు ఇవాళ ఏ ఎమ్మెల్సీ దేశంలో ఏ ఎమ్మెల్సీ కూడా తిరగనంత నేను తిరిగాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నాను పూర్తికాలపు కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంటారు ఇలా టీఆర్ఎస్ పార్టీలో పూర్తి కాలపు కార్యకర్తగా ఎమ్మెల్సీగా పనిచేశాను ఇవాళ ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఆరు పార్లమెంట్లు నూట తొంభై మండలాలు నలభై మున్సిపాలిటీలు ఒక కోటి జనాభా ఒకటి పోయి మూడని తెలంగాణ నేను ఎక్కడికి అందుబాటులో ఉంటాను వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను చేయాలి నేను అనేక ఎన్నికల రీత్యా లేకపోతే ఇతర రీత్యా నేను కూడా జిల్లాలనే తిరుగుతుంటాను రైతు బంధు సమితి అధ్యక్షులుగా ప్ర ప్యాడి ప్రక్రిప్మెంట్ సెంటర్కి వెళ్ళాను ఇవాళ రైతు వేదికల దగ్గరికి వెళ్ళాను నేను తిరిగినంతగా నేను మీడియాలో ఉన్నంతగా నేను అటెండ్ చేసినంతగా ఏ ఎమ్మెల్సీ కూడా ఈ దేశంలోనే ఎవరు చేయలేదని నేను ఛాలెంజ్ చేస్తాను అంటే కేవలం ప్రగతి భవన్కే పల్ల పరిమితమయ్యాడు సీఎం దగ్గరే ఎక్కువ ఉండడం వల్ల జనంని కలవలేకపోతున్నాడు ముఖ్యంగా ఎంప్లాయీస్ని టీచర్స్ని ఎంప్లాయీస్ని టీచర్స్ని నేను కలవడానికి ఎంప్లాయీస్ యొక్క నేను ఇమ్మీడియట్ రిప్రజెంటేటివ్ కాదు టీచర్స్ యొక్క ఇమ్మీడియట్ రిప్రజెంటేటివ్ కాదు వాళ్ళ నాయకులు నా దగ్గరికి వస్తారు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పీఆర్టీ కావచ్చు యూటీఎఫ్ కావచ్చు ఎస్టీ కావచ్చు రకరకాల సంఘాలు ఉంటాయి ఇక్కడనే కూడా టీజీఓస్ ఎన్జిఓస్ మినిస్ట్రియల్ స్టాఫ్ రెవెన్యూ స్టాఫ్ విఆర్ఎస్ స్టాఫ్ విఆర్ఓ స్టాఫ్ ఉంటాయి వాళ్ళు వాళ్ళని కలుస్తారు వాళ్ళ యొక్క సంబంధించిన నా దగ్గరికి వస్తారు వాళ్ళ సంఘాల యొక్క నాయకులందరినీ నేను కలుస్తారు ఈ సంఘం టీచర్ల సంఘం కానీ ఉపాధ్యాయుల సంఘం కానీ వందకి వంద శాతం ఆరు సంవత్సరంలో కలిసిన వాళ్ళ సమస్యలు తీర్చిన కాబట్టి ఒక ప్రాథమిక సభ్యుని కలవడం సాధ్యం కాదు వాళ్ళ యొక్క యూనియన్ నాయకుని కలవడం అనేది సాధ్యం వాళ్ళని కలిసిన సమస్యలు తీర్చిన అంటే పల్లాకు మళ్ళీ రెండవసారి ఎందుకు ఓటేయాలి ఆరు సంవత్సరాలుగా నా దగ్గరికి వ్యక్తిగత సమస్యలైనా సంఘ సమస్యలైనా నేను అటెండ్ చేసిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి అధికారుల దగ్గర తీసుకుపోయినా అనేకసార్లు జీతపత్యాలు పెంచే దాంట్లో వీఆర్ఏలకు ఆరు వేల ఐదు వందలు ఉంటే పదివేలు దాంట్లో ఆశా వర్కర్లకు పదిహేను వందలు ఉంటే ఆరు వేలు చేసేదాంట్లో అంగన్వాడీలకు నాలుగు వేల ఆరు వేలు ఉంటే పదివేల ఐదు వందలు చేసే దాంట్లో ఇలా కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ఒక్కొరికి జూనియర్ కాలేజ్ పదిహేడు ఉంటే ముప్పై వేలు ఇరవై ఉంటే నలభై వేలు ముప్పై వేలు ఉంటే అరవై వేలు ఈ విధంగా వాళ్ళ యొక్క జూనియర్ డిగ్రీ యూనివర్సిటీ కాలేజ్ లెక్చరర్స్ జీతాలు పెంచడంలో నేను ప్రధా ప్రధాన పాత్ర వహించిన వాళ్ళ యొక్క టెన్ మంత్స్ ఉంటే ట్వెల్వ్ మంత్స్ చేయించిన వాళ్ళకు ఒక సీఎల్స్ ఒకటి లేకపోతే సీఎల్స్ ఇప్పించినాం మెటర్నిటీ లెవెల్ లేకపోతే దానికోసం ప్రయత్నం చేసినాం కాబట్టి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని సమాధాన పరుచుకొని వాటన్నిటిని కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఏదైతే ప్రగతి భవనే ఇవాళ పరిష్కార కేంద్రం ఆ పరిష్కార కేంద్రం దగ్గర తీసుకుపోయి సత్వరమే వారి యొక్క వారికి సానుకూల పరిష్కారం చూపించిన కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు సంవత్సరాల కాలంలో నాకు ఒక తృప్తి ఉన్నది నా దగ్గరకు వచ్చిన అందరికి కూడా ఏదో విధంగా చేసిన కాబట్టి ఖచ్చితమైన నమ్మకం విశ్వాసం ఉన్నది చేసిన సంఘాలు కానీ వ్యక్తులు కానీ మరలా ఇవాళ నన్ను ఉండాలని చెప్పేసి వందకి వంద శాతం కోరుకుంటూ వాళ్ళే ఇవాళ నాకు ఒక సైనికుల్లాగా కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ అంటే పల్లాకు ఎవరు పోటీ కాంగ్రెసా బీజేపీ కోదండ్రామా ఎవరికి వాళ్ళు పోటీ అని వాళ్ళు అనుకుంటున్నారు నాకు ఎవరి పోటీ అనేది రిజల్ట్ వస్తే తెలుస్తుంది నేను పొలిటికల్ పార్టీస్ పోటీ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా స్వతంత్రులు కాకుండా జనరల్గా పొలిటికల్ పార్టీస్ అనేదే జనరల్గా పోటీ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అంటే అందరూ కూడా సెకండ్ ప్రయారిటీ కోదన్ రామ్ పేరు చెప్తున్నారు ముఖ్యంగా ఈసారి సెకండ్ ప్రయారిటీ ఓటు కీలకంగానుందా ఇక్కడ నేను మొదటి ప్రాధాన్యతనే గెలుస్తాను ఖచ్చితంగా నాకు మొదటి ప్రాధాన్యత గెలుస్తాను నమ్మకం విశ్వాసం ఉన్నది ఈసారి అనేక సెక్షన్లు ఇంతకుముందు అప్పుడు తక్కువ సమయం ఉండే ఇప్పుడు ఎక్కువ సమయంలో అందరినీ కలిసిన మాట్లాడినా సమస్యలుంటే తీర్చినా కాని వాటికి విశ్వాసం కలిగజేసిన ప్రభుత్వం దగ్గర తీసుకుపోయే నమ్మకం వాళ్ళందరూ కూడా నాకు నా దగ్గరే ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు ఈసారి భారీగా ఈ స్థానంలో ఓట్లు పెరిగినాయి దాదాపు రెండున్నర లక్షల పైగా ఓటర్లు పెరిగారు ఇది ఎవరికి లాభం నాకైతే ఖచ్చితంగా గతంలో ఎట్లయితే ఓట్లు స్ప్లిట్ అయ్యి రకరకాలుగా వచ్చినాయో అంటే అప్పుడు ఆనాడు పోటీ అనేది బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో ఉంది ఇలా అనేక మంది పోటీదారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపులో అంత పెద్ద కష్టం ఉండదని చెప్పేసి నేను భావిస్తున్నాను ప్రభుత్వంలో నియంతృత్వం పెరిగింది ప్రశ్నించే ఒక గొంతుక కావాలి ఆ గొంతుక నేనే అనేది ప్రతిపక్షాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు ప్రొఫెసర్ కోదండరామ్ కానీ తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ ఉద్యమాల గడ్డ ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డ తన చను బాలలోనే ప్రశ్నించడం నేర్చుకుంటుంది ఇక్కడ పనిచేసే కూలీ తన నాటు వేస్తూ పాట పాడుతూ ప్రశ్నిస్తుంటుంది ఇక్కడ దుక్కే దుక్కి దున్నే రైతు తను పిండి జల్లుతూ దుక్కి దున్నుతూ పాట పాడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక్కడ కార్ఖానాలో లేక గనుల్లో పనిచేసే కార్మికుడు తట్టమోస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు కాబట్టి ప్రశ్నించడం ఈ సమాజానికి ఈ ప్రాంతానికి కొత్త కాదు ఇవాళ కొత్తగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇవాళ లక్షల హృదయాల్లో మెదల్లో ఉదయించిన అనేక ప్రశ్నలకు కేసీఆర్ తెచ్చిన తెలంగాణే సమాధానం ఇంకా ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించవచ్చు వాళ్ళందరూ కూడా ప్రశ్నలు ప్రశ్నలు లాగుతారు ఇవాళ ప్రశ్నకు సమాధానం వెతికి పరిష్కార కేంద్రం తీసుకుపోయి వాళ్ళందరికీ పరిష్కరించే గొంతుగా నేను ఉంటాను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పల్లాకు ఓట్లు అడిగి హక్కుందా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎవరనుకుంటున్నారు ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు ఒక శాతం ఉంటుంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటివరకు ఈ దేశంలో అత్యంత ఎక్కువగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చింది ఇక్కడే లక్షా ముప్పై ఉద్యోగాలు ఇచ్చినాం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ముప్పై ఐదు వేలు పోలీస్ డిపార్ట్మెంట్లో ముప్పై రెండు వేలు కరెంట్ డిపార్ట్మెంట్లో ముప్పై మూడు వేలు పంచాయతీ సెక్రటరీగా తొమ్మిది వేల మూడు వందల యాభై గురుకులాల్లో పదివేల ఐదు వందల యాభై సింగరేణిలో పదమూడు వేల ఐదు వందలు ఆర్టీసీలో ఐదు వేల ఐదు వందలు ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో మేమిచ్చాం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడి ఇచ్చినాం ఐటీలో రెండు లక్షల పదకొండు వేలు కొత్త ఉద్యోగాలు ఇచ్చి అంటే లక్ష ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వలేదు దానిపై చర్చకు రావాలని బీజేపీ అలాగే కాంగ్రెస్ సవాల్ చేస్తే మీ గవర్నమెంట్ వెళ్ళలేదు నేను ఇచ్చిన లెక్క మీకు చెప్తున్నా అవి కరెక్టా కాదా అని చెప్పేసి మీరు రిక్రూట్మెంట్ ఏజెన్సీ దగ్గర అడగండి లేదంటే వాళ్ళు చేరిన డిపార్ట్మెంట్లో అడగండి లేదంటే వాళ్ళు జీతం తీసుకుంటున్న ట్రెజరీలో అడగండి ఇవి వచ్చిన రాలేదంటే తెలుస్తుంది కదా అందులో సగం క్రమబద్ధీకరణ చేసిన ఉద్యోగాలని లక్ష ముప్పైలో కలిపారని ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ప్రభుత్వం దగ్గర పోతే ప్రభుత్వం గవర్నమెంట్ దగ్గర కోర్టు పోతే కోర్టు నో అని చెప్పింది కోర్టు నో అని చెప్పిన తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఉండదు ఐదు వేలు ఆరు వేల నుంచి పది పన్నెండు వేలు టెంపరీగా తీసుకుంటుంటే వాళ్ళందరినీ ఒకటే కలం పోటుతో అబ్జర్వేషన్ చేసి కోర్టు తీర్పు వేరే ఇస్తే దాన్ని చేసి వాళ్ళందరికీ భద్రత ఇచ్చి ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ ఇవాళ ఇరవై వేల నుంచి ముప్పై వేలు వస్తున్నది అంటే అది ఉద్యోగం ఇచ్చినట్టు కదా బీజేపీ వాళ్ళకి అడిగే హక్కు ఎక్కడిది ఇరవై మూడు కంపెనీలు మూసేస్తున్నారు ఏడు కంపెనీలు ఇంతకుముందు మూసేసారు బిఎస్ఎన్ఎల్ రైల్వేస్ ఎయిర్పోర్ట్స్ ఎల్ఐసి షిప్పింగ్ కార్పొరేషన్ కంటైనర్ కార్పొరేషన్ ప్రధానమంత్రి చెప్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు ఖచ్చితంగా మూసేస్తాం ప్రైవేట్ చేస్తాం అమ్మే ఇస్తాం డబ్బులు చంపా నువ్వు చెప్పేదానికి విలువే ఉన్నది సింగరేణి నేను ప్రైవేట్ చేయను నువ్వు ప్రైవేట్ చేస్తావని ప్రధానమంత్రి చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సంస్థలు రక్షించి ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం సంస్థలు ముంచి ఉద్యోగాలు తీసేసింది ఇలా మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కొత్త పిఆర్సీ రిపోర్ట్ ప్రకారమే లక్షా తొంభై ఒక్క వేల ఖాళీలు గవర్నమెంట్లో ఉన్నాయి వీటిని ఎందుకు ఫిల్ అప్ చేయట్లేదు అన్నది అందరి ప్రశ్న మేమే కదా క్రియేట్ చేసింది కొత్త ఎస్పీ ఆఫీసులు కొత్త కలెక్టరేట్లు కొత్త ఎంఆర్ వాళ్ళు కొత్త ఆర్డీఓలు కొత్త డిఎస్పీ ఆఫీసులు కొత్త పోలీస్ స్టేషన్లు కొత్త గురుకులాలు కల్పన చేసింది మేము పెట్టింది మేము ఉద్యోగాలు ఇచ్చేది మేము ఇవ్వని ఏదైనా మాట్లాడుతాడు కాబట్టి అంటారు కదా ఢిల్లీ దాకా దేకొచ్చు నేను కాకపోతే అని చెప్పేసే విధంగా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లే నిజంగా నిజాయితీగా ఇవాళ ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో యాభై నుండి అరవై వేల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి కల్పన చేసింది మేము ఇచ్చేది మేము ఖచ్చితంగా బరాబర్గా లక్షా ముప్పై ఒక్క వే ఇచ్చినాం యాభై అరవై వేలు మళ్ళీ ఇవ్వబోతుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత నిరుద్యోగం బాగా పెరిగింది ఇప్పుడు రాష్ట్రంలో స్కిల్డ్ అన్స్కిల్డ్ కలిపితే అంటే చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు కలిపితే పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఏంటి ఉపాధి ఉపాధి కల్పన చేయాలి ఉపాధి ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతో అంతవరకు చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఫిల్అప్ చేసుకోవడం ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించడం గ్రామాల్లో నీకంతలో కూడా ఇలా నీళ్లు తీసుకొచ్చి సాగునీళ్ళు తెచ్చి కరెంటు తెచ్చి వ్యవసాయానికి అండగా ఉన్నాం కాబట్టి వరొ ట్రాక్టర్ నడుపుకుంటున్నారు ఇంకోరు వరి కోత యంత్రం నడుపుకుంటున్నాడు ఇంకొకతను కొత్తగా వరి కొత్తగా వచ్చే వరి నాటు యంత్రం నడుపుకుంటుండు కలుపు యంత్రం తెచ్చుకుంటుండు వాళ్ళను సెల్ఫ్ సస్టైన్ చేయాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఎంటర్ప్రీనర్షిప్ ద్వారా చేయాలి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే రావు లేకపోతే ఐటీ రంగంలో రావు ఎక్కడెక్కడ ఏం చేయాలో అదన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆదేశంలో ఉన్నది అరవై సంవత్సరాలు దారిద్ర్యం ఆరు సంవత్సరాలు ఉమ్మంటే పోదు కనీసం ధమాకున్నోడు ఈ విధంగా అడగరు వాళ్ళు కాబట్టి ఇష్టం వచ్చినట్టు బూ బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క సమాధానాలు మేము చెప్పదలుచుకోలేదు వాళ్ళకి చెప్పదలుచుకోలేదు ప్రజలకు ఎవరిని అడిగితే నిరుద్యోగులకు అడిగితే వాళ్ళు అడుగుతాం బూతులు మాట్లాడుతూ అసభ్యం మాట్లాడుతూ ఇవాళ వాళ్ళు అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలకి ఇవాళ నిజంగానే నువ్వు ప్రొఫెసర్ అయ్యి లేకపోతే నువ్వు జర్నలిస్ట్ అయ్యి నువ్వు ఉన్నప్పుడు లెక్కలు నేను చెప్పిన లెక్కలు తప్పనుకుంటే నువ్వు చెప్పింది లెక్క తప్పు అని చెప్పి చెప్పు వీళ్ళు ఇయ్యలేదండి నలభై వేలు ఇచ్చిందండి యాభై వేలు ఇచ్చిందండి నేను చెప్తున్నా కదా ఎనిమిది నోటిఫికేషన్ల ద్వారా ముప్పై రెండు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినావు కాదంటవా చెప్పు పల్లారాసు రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు మనకు ఒక సొంత ప్రైవేట్ యూనివర్సిటీ సాధించుకున్నాడు కానీ ఉద్యోగాలు మాత్రమే లేదు పల్లారాజేశ్వర రెడ్డి రెండు వేల పద్నాలుగులో క్రియాశీలక రాజకీయాల్లో వచ్చినప్పుడే అన్రా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రెండు వేల మంది ఫ్యాకల్టీ టీచింగ్ నాన్ టీచింగ్ ఇరవై వేల మంది విద్యార్థులతో ఉన్నది ఇవాళ కూడా అదే ఉన్నది ఆనాటి రోల్స్ చూసినా ఈనాటి రోల్స్ చూసిన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది యూనివర్సిటీ పేరైంది నాకు వచ్చింది మొదలు కాదు ఇంకా ఇప్పుడే అంతం కాదు ఇదే మొదలు కాదు ఇదే అంతం కాదు నాకంటే ముందు తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా కేఎల్ యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ బిట్స్ పిలాని ఇక్ఫాయ్ ఇవన్నీ ఏంటి ఒక చైతన్య చైతన్య యూనివర్సిటీ కూడా వరంగల్లో వచ్చింది ఐఎస్బి ఇంతకుముందు వచ్చింది ట్రిపుల్ ఐటీ కూడా ప్రైవేట్లో ఉన్నాయి జనరల్గా అంటే ప్రభుత్వ సపోర్ట్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలా ప్రైవేట్ అనేది ఇక్కడ కొత్త కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొత్త కాదు ఇలా ఎస్ఆర్ఎం కానీ విట్టి కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మూడు వందల ముప్పై ప్రైవేట్ ఉంటే నూట డెబ్బై ఇలా డీమ్ టు బీన్ ఉన్నాయి ఐదు వందల యూనివర్సిటీలు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి ప్రైవేట్ యూనివర్సిటీలో కనీసం రిజర్వేషన్లు కూడా అమలు చేయట్లేదు అనేది ఆరోపణ రెండు వేల ఇరవైలో ఏ రిజర్వేషన్ అనరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉందో ఇవాళ అదే రిజర్వేషన్ ఫాలో అయినాం ఏ ఫీజు ఆనాడు ఉందో అదే ఫీజు ఫాలో అయినాం ఏ అడ్మిషన్ ప్రొసీజర్ ఉందో ఇప్పుడు కూడా అదే ఫాలో అయినాం ఇప్పుడు ఖచ్చితంగా అడ్మిషన్ చేసింది గవర్నమెంటే రిజర్వేషన్ ఫాలో అయింది గవర్నమెంటే మీరు ఒక్కసారి అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అందుకే అవాస్తవాలు అబద్ధాలు నిత్యం ప్రచారం చేస్తూ ఇవాళ ఏదో బట్టగాల్చి మీద వేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు మాట్లాడే ముందు ఆ ఇన్ ఇన్స్టిట్యూషన్ పోయి అనరాగ్ యూనివర్సిటీ నెట్లో కొడితే తెలుస్తుంది కదా ఎవరో రిజర్వ్డ్ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరు అడ్మిషన్ చేసినారు ఏ ఫీజు ఎంత ఉందని త్రో ఎంసెట్ త్రో ఐసెట్ త్రో పీజీ సెట్ అడ్మిషన్ తీసుకున్నాం మా దగ్గర కొత్తగా వచ్చిన కోర్సులు వేరు పాత కోర్సులకు పాత వాటి అన్నిటి కూడా అట్లే తీసుకున్నాం అవన్నీ కూడా ఉన్నాయి రిజర్వేషన్లు ఉన్నాయి పాత ఫీజు ఉన్నది పాత అడ్మిషన్ ప్రొసీజర్ ఉన్నది వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెక్ చేసుకోవచ్చు అంటే అనురాగ్ యూనివర్సిటీకి ప్రైవేటు భూముల్ని కబ్జా చేసి పల్లా కట్టాడు నిజమేనా ప్రైవేట్ భూములను కబ్జా చేస్తే ప్రైవేట్ వ్యక్తులు ఊరుకుంటారా ప్రైవేట్ భూమి అనేది ఇంకో దగ్గర కొనుక్కోవాల్సిందే కాబట్టి అదేముండదు ప్రభుత్వ భూమిని మేము కొనుక్కున్నాం రెండు ఎకరాల ముప్పై గుంటల్ని గత ఎలక్షన్లకు నాడు కూడా ఇదే చెప్పారు అంటే దీని మీద చాలామంది కంప్లైంట్ కూడా ఇచ్చారు హెచ్ఎండిఏకు గవర్నమెంట్కు కూడా కంప్లైంట్ ఇచ్చారు విచారణ చేయించారా మీరు జర్నలిస్ట్గా ఉన్నారు వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ నా ఆ యొక్క భూమి యొక్క వివరాలు ఏ సర్వే నెంబరు ఏ విధంగా మాకు వచ్చింది ఏ విధంగా డబ్బులు కట్టబడ్డం ఏ విధంగా మాకు డీడ్ కన్ అయిందని చెప్పేసి కన్వే అయిందని చెప్పి తెలుసుకుంటే ఈజీగా తెలుస్తుంది అలా పెద్ద గొట్టు ఏం లేదు అందులో భూమి సర్వే నెంబర్ ఎంత ఇప్పుడు ఎక్కడున్నది నాకు ఎట్లా వచ్చింది మీ మీద పర్సనల్గా ఒక కామెంట్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రగతి భవన్లో సోడా పోయడానికి మాత్రమే పల్లా పనికొచ్చాడు ఈ ఆరేళ్ల కాలంలోని బండి సంజయో తొండి సంజయో అసభ్యంగా మాట్లాడితే వాటికి మేము సమాధానం చెప్పదలుచుకోలే వారు నిరంతరం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను మంత్రులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వార్తల్లో ఉండాలనుకునే మనిషి కాబట్టి వాళ్ళలాగా మేము తిడితే మేము కూడా వాళ్ళలాగా చులకన అవుతాం కాబట్టి మేము నిజంగానే తిట్టడం మొదలు పెడితే అరవై లక్షల మంది కార్యకర్తలు కోట్లాది మంది అభిమానులు మా తిట్ల జడివాణంలో ఎక్కడికో పోయి సముద్రంలో గడిచిపోతాడు కాబట్టి మేము ఎప్పుడు ఏం చేయాలనో కర్రు గాల్చి వాత పెడతాం తప్పనిసరిగా చేస్తాం చేయాల్సినప్పుడు చేస్తాం అంటే ఈ గవర్నమెంట్ వెంటిలేటర్ పైన ఉంది ఎప్పుడైనా కూలిపోవచ్చు దానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విరుస్తున్నాడు బండి సంజయ్ ప్రజలు ఈ ప్రభుత్వానికి మూడో బై నాలుగో వంతు మెజార్టీ ఇచ్చారు పూర్తి విశ్వాసంతో ఐదు సంవత్సరాలు నడుస్తుంది వాళ్ళు కళలు అంటూనే ఉంటారు వాళ్ళు పైసలు బాగా ఉన్నాయి కాబట్టి అనేక మొత్తం కంపెనీలను అమ్మేస్తున్నారు ఆదానికి అంబానికి ఇస్తున్నారు కాబట్టి వేలాది కోట్లతో ఇక్కడున్న పూర్తిగా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పేసే ప్రయత్నం వాళ్ళు ప్రయత్నం చేస్తుండచ్చు వాళ్ళ ఆశలు అడియాశలు అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ప్రజలు ఉంచిన విశ్వాసం ప్రకారం మరొక మూడు సంవత్సరాలు నిశ్చింతంగా ఈ ప్రభుత్వం అంటే అవినీతి అక్రమాల చిట్ట మా దగ్గర ఉంది ఖచ్చితంగా కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం దానికి సిద్ధంగా ఉండాలంటున్నారు ఆపుతున్నాడు పోరాదు నీ దగ్గర సిబిఐ ఉండే నీ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉండే నీ దగ్గరనే కేంద్ర సాయ సహాయ శాఖ మంత్రి ఉండే ఎవడ నాపుతా అండా ఎందుకు ఉట్టుకొని ఎందుకు మరుగుతావు నీకు దమ్ముంటే ఖచ్చితంగా నువ్వు చేసుకో ఎవరొద్దు అన్నారు అక్కడ ఉంది ఏదో అదిగో పులి ఇదిగో తోక అని చెప్పేసి చెప్పడం ఎందుకు ఉట్టి డొల్ల మాటలు అబద్ధపు అసత్యపు మాటలు ఆఖరిగా చెప్పండి పార్టీలో పల్లాకు లీడర్లు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించట్లేదు వెన్నుపోట్లు ఓడిస్తున్నారని నిజమేనా ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏకోన్ముఖంగా గ్రామ కార్యదర్శి గ్రామ ప్రెసిడెంట్ సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ దగ్గర నుండి ఎమ్మెల్యే వరకు టీఆర్ఎస్ పార్టీ గెలుపుగా చూస్తున్నారు తప్ప టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చూస్తున్నారు తప్ప పల్లారాయేశ్వరరెడ్డి ఇక్కడ ముఖ్యం కాదు పల్లారాయేశ్వరరెడ్డి అభ్యర్థి ఇలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ యొక్క అభ్యర్థి అంతే తప్పగాని ఇది మొత్తం చాలా యునైటెడ్గా మొట్టమొదటిసారి ఏమాత్రం అరమరికలు లేకుండా అందరు కలిసి ముప్పై నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు పూర్తి యంత్రాంగం ఏకమై అద్భుత విజయాన్ని అందుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు ఓటర్లకు పల్లారాయసు రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నాడు ఆరు సంవత్సరాల కాలంలో నా దగ్గరకు వచ్చిన అన్ని సమస్యలను కూడా పరిష్కార కేంద్రం దగ్గర తీసుకుపోయినా సానుకూల పరిష్కారం చూపించిన భవిష్యత్తులో ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ వాళ్ళకు చెందాల్సిన వాళ్ళకు హక్కుగా విధిగా రావాల్సిన వాటిని ఈ ప్రభుత్వం బాధ్యతగా ఇచ్చేందుకు నేను క్యాటలిస్ట్ రోల్ ప్లే చేస్తా ఇక్కడ ఉద్యోగాలు ఏ విధంగా ప్రభుత్వంలో ఇచ్చిన్రో ప్రైవేట్లో కల్పించుండ్రో భవిష్యత్తులో వాటిని కొనసాగించే విధంగా చూస్తా పట్టభద్రులకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన వాటిని వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఉపాధి వచ్చే విధంగా ఖచ్చితంగా నా ప్రయత్నం వందకి వంద శాతం చేసి వాళ్ళందరూ భవిష్యత్తులో జీవితంలో సెటిల్ కావడానికి కావాల్సిన అన్ని చర్యలు ఎమ్మెల్సీ గారి నుంచి చేస్తాను థ్యాంక్ యూ పల్లా గారు ఇది వాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్